జిల్లాను స్వచ్ఛ సర్వేక్షణ్ 2021లో మొదటి స్థానంలో నిలిపేందుకు అందరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ తెలిపారు. ప్రకాశం భవనం ఆవరణలో గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛ సర్వేక్షణ్ ప్రచార రథాన్ని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మనం మన పరిశుభ్రతలో భాగంగా మన ఊరి పరిశుభ్రత మనం అందరి బాధ్యతగా భావించాలన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ ప్రచార రథం జిల్లాలో 60 రోజుల పాటు కొనసాగుతుందని, ప్రతిరోజు 3 గ్రామాల చప్పున ప్రచార రథం ద్వారా స్వచ్ఛతే సేవపై వివిధ అంశాలను గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ కంప్లైంట్లో భాగంగా గ్రామాలలో ప్రజలకు బహిరంగ మలమూత్ర విసర్జన రహిత గ్రామంగా తీర్చిదిద్దాలని, మరుగుదొడ్డి వాడకం, సాలిడ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ప్లాస్టిక్ రహిత జీవనం, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలన, వేస్ట్ ఫ్రీ శ్రమదాన్, అలాగే COVID-19 బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ వారు రూపొందించిన లఘు చిత్రం ద్వారా ప్రజలలో విస్తృతంగా అవగాహన కల్పించడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో RWS ఇన్ఛార్జ్ SC మర్దన్వల్లి, ZP డిప్యూటీ CEO శ్రీమతి సాయి కుమారి, జిల్లా పంచాయతీ అధికారి నారాయణ రెడ్డి, RWS పంచాయతీ రాజ్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మనిషి ఇకనైనా నీ తప్పును తెలుసుకో,